హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు ఇవి ఆరు రుచులు మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు మంచి చెడులను ఈ ఆరు రుచులతో పోలుస్తారు అవి ఎలాగో చూద్దాం తీపి మన జీవితాల్లో కలిగే ఆనందం సంతోషం పులుపు ఎన్ని కష్టాలు వచ్చినా నేర్పుగా పరిష్కారాన్ని పొందే గుణం చేదు జీవితాల్లో ఏర్పడే బాధలు వేదనలు అన్నీ చేదే వగరు జీవితంలో ఎదురయ్యే ఎన్నో సవాలుకు గుర్తు కారం అసహన పరిస్థితులను తెలిపేది ఉప్పు ఉత్సాహానికి సంకేతం అంటే మన జీవితంలో ఎదురయ్యే ఆనందాలను కష్టాలను బాధలను ఉత్సాహాన్ని సవాళ్లను సమానంగా అనుభవించాలని ఈ ఆరు రుచులు చెబుతున్నాయి కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా అన్నీ ఆనందాలే అని గర్వపడకుండా జీవితాన్ని సాగించాలి వినరు కదా ఫ్రెండ్స్ మనం ఉగాది పచ్చడిలో వాడే షట్రుచుల అద్దాలు ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అరటిపండు మామిడికాయ కొబ్బరి తురుము వేపిన శనగపప్పు బెల్లం జీడిపప్పు పచ్చిమిర్చి అలాగే ఉప్పు పువ్వు మొత్తం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని అలాగే ముందుగానే చింతపండు నానపెట్టుకున్నాను దాని రసం కూడా వేసి నేనైతే దంచుతున్నాను ఫ్రెండ్స్ నార్మల్గా అయితే చేతితో పిసికేసి ఈ పచ్చడిని తయారు చేస్తారు ఇదైతే కొద్దిగానే కదా అందుకని నేను ఇందులో వేసి చేతితో కాకుండా నార్మల్గా దంచేస్తున్నాను మొత్తం మిక్స్ అయిపోయేలాగనమాట నేనైతే చాలా సింపుల్గా చేశానండి కానీ ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు ఇందులో అయితే ఫ్రూట్స్ వేసుకుంటారు యాపిల్ సపోటా ద్రాక్ష దానిమ్మ ఇంకా బాదంపప్పు నెయ్యి ఇవన్నీ ఇంకా చాలా వేస్తారు ఫ్రెండ్స్ అన్నీ వేసుకుని చేసుకుంటారు ఈ ఉగాది పచ్చడి మన సైడ్ మాత్రమే ఇలా ఉంటుంది రాయలసీమ సైడ్ మాత్రం ఇలా ఉంటుంది ఇంకా వేరే ప్లేస్లో అయితే ఇలా ఉండదు నీళ్ళల్లాగా చింతపండు నీళ్ళల్లో ఏదో మామిడికాయ ముక్కలు వేసినట్టు అలా ఉంటుంది అనమాట ఆ టైప్ ఉంటుంది మన సైడ్ మాత్రమే ఇలా పచ్చడిలా చేస్తారనమాట ఇంకేంటి మరి వీడియో నచ్చితే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ శుభాకాంక్షలు